తపస్కాలము మూడవ వారము గురువారం ఈనాటి ధ్యానాంశము సమస్త కీడులకు క్రీస్తే సమాధానం క్రీస్తు ప్రమనందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము లూకసు వార్త పదకొండవ అధ్యాయము వచనములు పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో మనము గ్రహించే ఒక సందేశము సమస్త కీడులకు కూడా క్రీస్తే సమాధానము అనగా మన యొక్క బాధను మన యొక్క కష్టాన్ని మన యొక్క కీడును ఆయనకు సమర్పించుకుందాం ఆయన ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూడ్డం ప్రార్థిద్దాం ఆ తర్వాత మనము ఆ కీడును జయించగలము కాబట్టి క్రీస్తు ద్వారా క్రీస్తు బలముతో మనము మన యొక్క సాతాను శక్తిని జయించగలమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈనాడు సువార్తలు మనం చూసామంటే ఏసు ప్రభు ఒక మూగ దయ్యమును పాలద్రోలుతూ ఉన్నాడు దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి అంతవరకు మూగవాడిగా ఆగిపోయాడు కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వదిలిస్తూ ఉన్నాడో వెంటనే ఆ వ్యక్తి మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు అనేక మంది ప్రజలు ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే కొంతమంది ప్రభు యొక్క ఆజ్ఞలను పా పట్టించుకొని కొంతమంది అంటూ ఉన్నారు ఈయన బెలిజబూలు వలన దెయ్యములను ఉన్నాడు ఆయన శక్తి కాదు అని అంటూ ఉన్నాడు ఆ ప్రభు అంటాడు ఒక దెయ్యము ఇంకొక దెయ్యాన్ని వెళ్ళగొట్టదు అంత అధికారము లేదు ఇది తండ్రి దేవుని వలన జరిగింది అని వారిని వారికి తెలియజేస్తున్నాడు మరి ఇటువంటి తరుణంలో ప్రియుల మనము మూడు సత్యాలు గ్రహించగలము మొదటిది దైవ సంకల్పం సాతాను బంధకముల నుండి విముక్తిని కలిగించటం మరి రెండవదిగా ఐక్యత ఆత్మకార్యం విభజన సాతాను కార్యం మరి మూడవదిగా సాతాను కంటే నీవు బలవంతుడవు గుర్తించుకో ఈ మూడు సత్యాలు కూడా ఇలా మనకు చక్కగా అర్థమవుతున్నాయి మొదటిది ప్రభువు ఈ లోకానికి వచ్చింది కేవలము ఒకే ఒక కార్యం కోసం లోక బంధముల నుండి సాతాను శక్తుల నుండి మానవాళిని విడిపించడానికి ఆ సాతాను వెళ్ళగొట్టాలంటే సాతాను యొక్క ప్రతిఫలము మరణాన్ని జయించాలంటే కేవలము అది కేవలము శిలువలో మాత్రమే సాధ్యమవుతుంది అందుకొరకే ప్రభువు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ దైవరాజు గురించి ప్రకటిస్తూనే దేవుని కార్యాన్ని దేయాలను వెడలగొట్టడంలో చూపిస్తూ ఉన్నాడు ఆది నుండి కూడా ముఖ్యంగా మనము మార్గస్వార్తలు చూసామంటే అర్థమవుతుంది ప్రభు యొక్క ప్రధాన కార్యము సాతాను యొక్క బంధకముల నుండి మానవాళిని విడిపించడము అదే చేస్తూ ఉన్నాడు మరి ఈ తపస్ కాలంలో కూడా మనము సాతాను విడిచి నెమ్మదిగా ప్రభు వైపు అడుగులు వేయాలి సాతాను బంధకములను తెంచుకొని బయటికి రావాలి ప్రభును చేరుకోవాలి అందుకొరకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా మరి రెండవదిగా ప్రియులారా ఐక్యత ఆత్మకార్యం విభజన సాతాను కార్యం ఆత్మ ఎక్కడ ఉంటుంటే అక్కడ ఐక్యత ఉంటుంది అనురాగం ఉంటుంది అందరూ కలిసిమెలిసి సమిష్టిగా జీవిస్తూ ఉంటారు ఆత్మ లోపించినప్పుడు ఐక్యత లోపిస్తూ ఉంది విభజనలు జరుగుతూ ఉంటాయి మరి నీవు నేను ఆత్మతో నింపబడి ఉన్నామా లేకుంటే సాతాలుతో మనం నింపబడి ఉన్నామా గ్రహించాలంటే మన జీవితాన్ని ఒకసారి ఒకసారి తరచి చూసుకోవాలి నా కుటుంబంలో నేను అందరితో సఖ్యంగా ఉంటూ ఉన్నానా నా కుటుంబము కలిసిమెలిసి ఉందా అలా ఉంటే ఆత్మ మనలో ఉన్నట్టు లేకుంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఆ వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటే దూరం పెరుగుతూ ఉంటే అది ఆత్మకార్యం కాదు పిల్లరా అంటే ఆత్మ మనలో లేనట్టే కాబట్టి మన కుటుంబాన్ని బట్టి మనం తెలుసుకోగలము మనలో ఆత్మ ఉందా లేదా అని లేకుంటే మన ఆలోచన మన మాట మన క్రియ మూడిటి మధ్య ఒక సమన్వయం ఉందా అనగా మన మది మన యథ మన శరీరము కలిసి ఉన్నాయా అంటే ఏమి ఆలోచిస్తూ ఆలోచిస్తున్నానో దానిని చెప్పగలగాలి ఏమి చెబుతూ ఉన్నానో దానిని చేయగలగాలి అప్పుడే ఆ ఆలోచనకు మాటకు క్రియకు మధ్య ఒక ఐక్యత ఉన్నప్పుడు ఆత్మ ఉన్నట్టు లేకుంటే లేదు కాబట్టి ఇప్పుడు మనము ధ్యానించుకున్నాం పిల్లల నేను ఆత్మతో నింపబడి ఉన్నానా లేకుంటే సాత సాతానుతో నడిపింపబడుతూ ఉన్నానా ఏ విధంగా జీవిస్తున్నాను మన మన జీవితంలో ఆత్మకార్యం జరుగుతుందా సాతాను కార్యము జరుగుతుందా మరి మూడవదిగా పిల్లరా సాతాను నీవు జయించగలవు సాతాను కంటే నీవు బలవంతుడవు ఈ సత్యాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాము సాతాను మనకంటే బలవంతుడు అని మనం భావించి ఆ సాతానుకు దాసోహమైపోతూ ఉంటాము ఇక నేనేమి చేయలేను సాతాను నన్ను ఆవహించింది నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంది నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని మనం భావించి ఇక యుద్ధం చేయకుండా ఆగిపోతూ ఉంటాము కానీ ఈ తపస్ కాలంలో మన యుద్ధము చేయాలి మన సాధారణ కంటే బలవంతులమని గ్రహించి మన ఆ సాధనతో యుద్ధం చేసి విశ్వాస యుద్ధం చేసి జయించాలి అప్పుడు మాత్రమే మనకు ఈ తపస్కాలంలోని ప్రతిఫలం లభిస్తుంది పిల్లల ఏ శుప్ర ఏ విధంగా అయితే నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను జయించాడు అదేవిధంగా మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సాతాను జయించగలము అటువంటి క్రియకై మనము కంకణం కట్టుకుందాము మన బలాన్ని తెలుసుకుందాము క్రీస్తు యొక్క శక్తితో సమస్త కీడును జయిద్దాం దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె